మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఈగల అంతరిక్ష యానం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో మూత్రపిండాల్లో రాళ్ల అధ్యయనానికి వీలు. త్వరలో నిర్వహించనున్న గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫోలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలు గగనయాన్లో పయనం కాబోతున్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పుల్ని మరింత నిశితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్పై 100 యుద్ధ విమానాలతో విచ్చుకుపడిన ఇజ్రాయెల్ ప్రతిగా రాకెట్ వర్షం కురిపించిన హెజ్బుల్లా 300 రాకెట్లు డ్రోన్ల ప్రయోగం. నౌకాదళాధికారి మృతి, 2 గాయాలు. 3 హెజ్బుల్లా ఫైటర్ల మృతి. ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు. బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత. అదన బలగాలు మోహరిస్తున్న అమెరికా. పశ్చిమాసియాలో క్షణక్షణం భయం భయం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ పీక్ స్టేజ్కి చేరుతుంది. లెబనాన్ మీదన దాడి అన్నది అందులో కీలకమైనటువంటిది అన్న విషయం ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇసుక దోపిడీపై విజిలెన్స్ అంటూ 2 జిల్లాల్లో భారీగత వేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. రేవుల్లో అక్రమాలపై ఆరా. వైకాపాయంలో సాగిన ఇసుక దోపిడీపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యం వ్యవహరించగా గనుల శాఖ పట్టించుకోలేదు. గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు. వైకాపా ప్రభుత్వ పెద్దలు రేవుల్ని పంచుకుని దోపిడీకి పాల్పడటంపై విజిలెన్స్ క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనతో పాటు బాధితులు గతంలో ఫిర్యాదు చేసిన వారిని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. రేవుల సమీప గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పాపాగ్ని, పెన్న, కుండు, చెయ్యేరులతో పాటు ఉపనదుల్లోనూ 5 ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగి సుప్రీంకోర్టు ఎన్జీటీ హెచ్చరికలు పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి అన్నటువంటి తరహాలో ఇక్కడ తయారైపోయింది. ఇసుక మిషన్లతో కాకుండా మనుషులతో తోడిస్తున్నారా? ఇప్పుడు ఇసుకతో అమ్ముతున్నారు కదా, ప్రొక్లైనర్లతో కాకుండా మనుషులతో ఏమైనా లోడింగ్ చేపిస్తున్నారా? నిన్న కూడా జేసీబీలు ఇవన్నీ దొరికినాయి కదా. అంటే ఏంటి అక్కడ ఇసుకను దేంతో తవ్వుతున్నారు? జేసీబీలతోనే తవ్వుతారు. రెండవది, ఇంతకుముందు ఆ తవ్వకాలకు సంబంధించి డబ్బులు కట్టింది గవర్నమెంట్కి 750 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఉచితమని చెప్పి ఇసుక ఇష్టారాజ్యంగా నడుస్తోంది. ఒక తప్పుని కవర్ చేయడానికి, ఇవాళ జరుగుతున్న తప్పు గురించి మాట్లాడకుండా పాతది ఏదో జరిగిపోయింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడమే ఇక్కడ అసలైనటువంటి సీన్. లేకపోతే బీసీ, ఈబీసీ, కాపూర్ యువతకి వెన్నుదన్ను. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కసరత్తు. హైదరాబాద్లోని ఎన్ఐఎంఎస్ఎంఈతో ఒప్పందం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుందా? ఎలాంటి చేయూత లేక వెనకబడిపోతున్నారా? ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడిపి అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థ శాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు. అక్కడ నేర్పే పరిశ్రమల సిలబస్కు అనుగుణంగా 4 లేదా 6 వారాల శిక్షణ అందించబోతున్నారు. ఒక్క అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల నుంచి భరించబోతున్నారు. ఏటా 2000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ఉండబోతున్నారు. ఆయా వర్గాల నుంచి బ్యాచ్కి 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం ప్రశ్నావళి అనుసరించబోతున్నారు. మొత్తంగా 5 ఏళ్లలో 9000 మందిని తయారు చేసేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఎన్ఐఎంఎస్ఎంఈలో తర్ఫీజు తర్వాత వారికి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించబోతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనలు సదరు సంస్థ నిరంతరంగా పంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే పేరు గణం ఫైనల్గా దరిద్రం అనడానికి సాక్ష్యం ఇది. ఇది చూస్తే ఏమనుంది, బీసీ, ఈసీ, ఈబీసీ, కాపు యువతకు వెన్నుదన్ను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కసరత్తు అని ఉంది. అసలు సీన్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారట. ఆ ట్రైనింగ్లు నా చిన్నప్పటి నుంచి నడుస్తున్నాయి. ఏంటి ఉపయోగం? ట్రైనింగ్ అయిన తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెడుతుంది అంటే కరెక్ట్ అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థది, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, దానికి రాష్ట్ర ప్రభుత్వం మనుషుల్ని పంపించాలి. ఇది సింపుల్గా జరిగిపోయేటటువంటి పని. అదేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఇప్పుడు వేలాది మంది పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నట్టు హెడ్డింగ్ ఏమో ఆ స్థాయిలో ఉంది, విషయమేమో ట్రైనింగ్ ఇస్తారు అన్నటువంటి. ఇలాంటియే జనాల్ని మోసం చేయడం లేకపోతే జనాల్ని నమ్మించేటటువంటిది అసలు కంటే కూడా కొసరు ఎక్కువ ప్రచారం చేయడానికి సజీవ సాక్ష్యం. లేకపోతే గనుల శాఖ పూర్వ ఎండి వెంకటరెడ్డి మీద విచారణకు అనుమతి. ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న ఏసీబీ
నివేదిక సిద్ధమయ్యాక తదుపరి చర్యలు. జగన్ ప్రభుత్వంలో వైకాపా పెద్దలు ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెనుదనిగా నిలిచి అన్నీ తానే వ్యవహరించారన్న ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వ ఎండి విజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చుబిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17 ఏ కింద అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయన్నట్టు వార్తనే హైలైట్ చేసి, ఎవడైనా కంప్లైంట్ వచ్చాక లేకపోతే ముందు తేల్చాక ఆ తర్వాత కేసు పెడతారు, ముందు కేసు పెట్టేయడానికి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత ఏ అభియోగాలు మోపాలని ఆలోచించడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రం. అంటే విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, అంటే కోడే ముందు లేకపోతే చెట్టే ముందు అన్నటువంటి తరహాలో ఉంది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు రవాణా శాఖ రేటు కట్టింది. అన్ని శాఖల్లో 5 ఏళ్ళు దాటిన వారికి బదిలీలు, రవాణా శాఖలో మాత్రం 2 ఏళ్ళు దాటితే చాలంటే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయించుకునే ఇన్స్పెక్టర్లు, ఒక్కో బదిలీకి 15 లక్షల బేరం కుదరదంటున్న కమిషనర్, చేసి తీరాల్సిందే నేను ఒత్తిళ్ళు అంటూ ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుంది రవాణా శాఖలో మోటార్ వాహన ఇన్స్పెక్టర్ల తీరు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే తరహా నిబంధనలతో బదిలీలు జరుగుతుంటే రవాణా శాఖలో మాత్రం ప్రత్యేక రేటుతో బదిలీలకు రంగం సిద్ధమైంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదే కనుక జగన్ హయాంలో అయితే జగన్ దోచేస్తున్నాడు లేకపోతే జగన్ ఇదేం పద్ధతి అని హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి రవాణా శాఖ రేటు కట్టింది అంటే బాబు సర్కార్ కాదు ఇక్కడ, అదే విచిత్రంగా ఉంటుంది. వాస్తవంగా అప్పుడైనా జగన్ ఏం చేయడు, ఇప్పుడైనా చంద్రబాబు ఏం చేయడు, కిందే జరుగుతాయి అట్లాంటి వాటిని. ఆ రోజునేమో ప్రతిదీ కూడా జగన్కే ముడిపెట్టారు, ఇప్పుడేమో అది కింద స్థాయి అధికారులు తప్పన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. చివరికి బదిలీలు కామను, ఆ తర్వాత తెర వెనకాల జరిగే పంచాయతీలు కామను, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ ఆన్లైన్ వ్యవస్థ ఇదివరకు పెడితే దాన్ని కూడా బూతులు చేసినటువంటి పరిస్థితి. లేకపోతే అధికారాల బదిలీలతోనే పంచాయతీలు బలోపేతం, స్థానిక ప్రభుత్వాల సాధికారతపై చర్చాగోష్ఠిలో వక్తలు, స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలను బదిలీ చేస్తే బలోపేతమై మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుంది. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని గుర్రంజి అశ్వ విజ్ఞాన కేంద్రంలో స్థానిక ప్రభుత్వాల సాధికారతపై ఆదివారం ప్రముఖులతో చర్చాగోష్ఠి నిర్వహించారు. ముఖ్య అతిథిగా తులసిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాలను గత వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 12వ పీఆర్సీని వెంటనే నియమించాలి. ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 12వ వేతన సవరణ కమిషన్ వెంటనే నియమించాలని ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా జగన్ హయాంలో నియమించితే దాన్ని మళ్ళీ ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా నియమించడం అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర జరుగుతుంది. లేకపోతే సాక్షి అది నేనే ఇది నేనే అంటూ పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి, ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కార్ మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం, ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మీద పని బాబోటు, కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్న వ్యతిరేకించిన వైనం, సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం వంటి మేనిఫెస్టోలు హామీ, సీఎంగా పగ్గాలు చేపట్టాక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్ అమలు గెజిట్ జారీ, దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులపై ఆగ్రహం పేరుతో డ్రామా, గెజిట్ నోటిఫికేషన్ నిలిపేయాలని ఆదేశించారంటూ ఎల్లో మీడియాలో కథనాలు, ఇప్పటికీ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వని చంద్రబాబు మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం, ఏదైతే సిపిఎస్ ప్లేస్లో జీపీఎస్ అని జగన్ తీసుకొస్తే దాన్ని యూపీఎస్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది అన్నటువంటి, ఇక్కడ ఇంతకుముందే ఈ గేమ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే ఇక్కడ జగనే చేశాడు దాన్ని మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేటటువంటి క్రమంలో ఒక డ్రామటైజ్ చేశారన్నటువంటిది అదే ఇప్పుడు రాసుకొచ్చినటువంటి వార్త. లేకపోతే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు హైలైట్ చేశారు. మరోవైపు 5 సెకండ్లలో 2 పేలుళ్ళు, ఎస్ఐన్షియా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక, రసాయన లీకేజీ గుర్తించిన కార్మికులు, వెంటనే స్పందించని సంబంధిత సిబ్బంది, భవనం అన్నంతస్తులకు ఒకటే మెట్ల మార్గం, అత్యవసర మార్గాలు, ప్రత్యామ్నాయ మెట్లు లేవు, అందువల్లే ప్రాణ నష్టం అధికంగా ఉంది, పేలుడు దాటి కూలిన గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, కుప్పకూలిన మొదటి అంతస్తు స్లాబ్ భాగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేలు చేసే కొత్త వంగడాలు అంటూ రైతులకు అందుబాటులో ఆధునిక బయో ఫోర్టిఫైడ్ వంగడాలు, వ్యాధులు తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే రకాలు, 109 రకాల కొత్త వంగడాలు విడుదల చేసిన కేంద్రం, వీటిలో తెలుగు రాష్ట్రాలు సాగు కనువైన 34 రకాలు, ఏపీలో 3, తెలంగాణలో 5 రకాల వంగడాలు అభివృద్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వాస్తవ రూపంలోకి ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు, కేజీ బేసిన్లో 42,081 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఓఎన్జీసీ KG D5 Block లో 5వ చమురు బావి నుంచి ఆయిల్ ఉత్పత్తి ప్రారంభం, ఏడాది మొదట్లో 4 బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభం, 2021లో అప్పటి సీఎం వైఎస్ జగన్ కలిసి పెట్టుబడుల ప్రణాళిక వెల్లడి, గత ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు వేగవంతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వాస్తవంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు, ఓఎన్జీసీ ఆల్రెడీ చేస్తే, ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఓ మొక్క చెప్తుంది, కాకపోతే అది ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు ఎట్లా చెప్తుంటారో అట్లాగే జగన్ బ్యాచ్ కూడా అదే చెప్పుకుంటూ ఉంటుంటారు అన్నమాట. లేకపోతే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం,
వైద్య శాఖలో 18 నోటిఫికేషన్ల రద్దు దిశగా కోటం ప్రభుత్వం అడుగులు. నిలిచిపోనున్న పారామెడికల్ ఇతర సహాయక సిబ్బంది పోస్టులు బట్టి వై జగన్ హయాంలో నోటిఫికేషన్లు విడుదలవ్వడమే కారణం. గత ప్రభుత్వం అమలు చేసిన జీరో వేకెన్సీ విధానానికి స్వస్తి. కూటమి ప్రభుత్వ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలపై తీవ్ర ప్రభావం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళా సమానత్వం ఓ మిథ్య, అన్ని రంగాల్లో కొనసాగుతున్న స్త్రీ పురుష అసమానతలు, నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామ మాత్రం, విద్య వైద్య చట్ట సభలు అన్నింటా వెనుకబాటే, ఇది సామాజిక వైఫల్యం. కెరీర్ 360 వ్యవస్థాపక చైర్మన్ మహేశ్వరి పెరి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చిన్నారుల్లో కోపం, స్మార్ట్ గాడ్జెట్స్ ప్రభావం, యూనిసెఫ్ సైతం కెండాలోని పెర్బ్రూక్ యూనివర్సిటీ అధ్యయనం, సాంకేతిక పరికరాలతో సొంత భావోద్వేగాలు నేర్చుకోలేరంటున్న వైద్యులు, మానవ సంబంధాలతోనే చిన్నారుల్లో మెదడు అభివృద్ధి, 2 ఏళ్లలోపు చిన్నారులకు సాంకేతిక పరికరాలు ఇవ్వద్దంటున్న యూనిసెఫ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, సెప్టెంబర్ 5 వరకు అగ్నివీర్ నియామక ప్రక్రియ, జనరల్ డ్యూటీ టెక్నికల్ ట్రేడ్స్మ్యాన్ స్టోర్ కీపర్ కేటగిరీలో పోస్టులు, 13 జిల్లాలకు చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు, విశాఖలోని పోర్ట్ స్టేడియంలో ర్యాలీకి సర్వం సిద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పక్కన ఇప్పటికే జరుగుతున్నాయి సెలక్షన్స్. మరోవైపు ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లా వార్తను హైలైట్ చేస్తే, మరోవైపు గాలిని మించిన గనులు అంటూ లాటరైట్ తవ్వకాల్లో అదే వ్యూహం, లీజు కంపెనీని తరిమేసి తవ్వకాలు, పక్కనే మరో లీజు తీసుకుని మాయ, తమ గనుల్లోనే తవ్వినట్టుగా లెక్కలు, అక్కడే లాటరైట్ డంప్ తరలింపు, అటవీ ప్రాంతంలో నిదేచ్చిగా తవ్వకాలు, నాడు గుట్టుగా నేడు బహిరంగంగా దోపిడీ, తూర్పులో కొనసాగుతున్న వైసీపీ పెద్దల దందా, నేటికి సహకరిస్తున్న వైసీపీ అసమదే అధికారులు అంతా సక్రమమైన ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. ఇక్కడ విశేషం ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కాకపోతే నిజం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది కాబట్టి మనకు నచ్చినటువంటి వాళ్ళకి అనుగుణంగానే ఆలోచించాలి కాబట్టి ఆలోచనలు చచ్చిపోతున్నాయి. ఎవడొచ్చినా సరే గనులు తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి, ఎవడొచ్చినా సరే ఆ సంపాదించుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. నిజంగా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు తేవాలని ఎవ్వడికి లేదు, ఆ డబ్బులన్నిటి వాళ్ళు తినేస్తారు. అదే జరిగింది, అప్పట్లో వైసీపీ మీద ముద్రేశారు, ఇప్పుడు కూడా జరుగుతుంటే అది తెలుగుదేశంది కాదట, అది కూడా వైసీపీదేనంట. అదే ఇక్కడ వింత, ఎప్పుడైనా సరే మా వాళ్ళైతే కనుక కాపాడతా, ఎదురోళ్ల మీద రాళ్ళేసి కవర్ చేస్తాం, వార్త అయితే నిజం, కానీ ఇది వైసీపీ మీద రాయేసి తప్పించుకునేటటువంటి నైజం. వీళ్ళ బుద్ధి ఎక్కడా మారదు. లేకపోతే సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన, అనాలోచితంగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బడిముబ్బడిగా కార్యదర్శులు నియమించిన జగన్ ప్రభుత్వం వారికి సక్రమైన జాబ్ చార్ట్ చూపించలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పనులు లేక సచివాలయాలు గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదివిన వారి సేవలకు విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది. నేపథ్యంలో సచివాలయాలు అవసరానికి మించి ఉన్న సిబ్బంది ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారంట, పనిపాట లేకుండా ఇతర ప్రభుత్వ శాఖలైన ఈ సచివాలయాల్లో రాత్రి పగలు పనిచేశారు వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు దొంగలు చేసేటటువంటి ప్రయత్నం, పని లేక ఖాళీగా కూర్చుంటున్నారు అన్నట్టు. ఇతర శాఖల్లో కాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారు, మంచి ఆలోచన, కాకపోతే చేస్తారా లేదా అన్నదే ఇక్కడ చూడాల్సి ఉంది. లేకపోతే ఈఎస్ఐపీ విజీ లెన్స్ అంటూ జగన్ హయాంలో మందులు కొను గోల్మాల్పై దృష్టి, రాజమండ్రి ఆసుపత్రి పేరుతో భారీగా పీవోలు, లోకల్ పర్చేజ్ నిబంధన మాటను పెద్ద స్కామ్, డమ్మీ ఏజెన్సీని సృష్టించి తక్కువ ధరకు మందులు కొనుగోలు, 3 కోట్లకు కొని బయట 60 కోట్లకు అమ్మకం, సూత్రధారి వసూలు రాజే, నాడి వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి, తూతూ మంత్రంగా విచారణ ఏమీ జరగలేదని నివేదిక, ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి అంటూ వీళ్ళు ఒక వార్తలు ఇష్టం వచ్చినట్టు బ్లాక్మెయిల్ చేస్తా రాశారు. అది కాదని చెప్పి ఇప్పుడు నివేదికలు వస్తున్నాయి. మళ్ళీ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఎవడో వాళ్ళకి అమ్ముడు పోయాడు అన్నటువంటి పేరుతో తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఒక ఎంక్వైరీలు చేపిస్తున్నారు. అది ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఆంధ్రజ్యోతి బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తుంది, తను నడిపించాలనుకుంటుంది. వీళ్ళు రాసిన వార్తలని బోగస్ అని తేలినటువంటి సందర్భంలో ఈ విచిత్రమైనటువంటి ఇంకోటి, ఏ బుద్ధి బుర్ర ఉన్నాడు అన్న, 3 కోట్ల రూపాయల మందుని 60 కోట్లకు ఏదో అన్న కొంటాడా కామన్గా ఆలోచిస్తే? కాకపోతే కామన్తో ఆలోచిస్తే కనబడుతుంది. లేకపోతే పేరు గణం సేవ గగనం అంటూ ఇది మంగళగిరి ఎయిమ్స్ పరిస్థితి. 2019లో వైద్య సేవలు ప్రారంభం, అప్పట్లో 300-400 మంది రోగులకు సేవలు, నేటి రోజు 3000 మంది వరకు రాక, డిమాండ్కి తగ్గట్లేని వైద్యులు వస్తులు, ఓపీ రిజిస్ట్రేషన్ గంటల కొద్ది నిరీక్షణ, డాక్టర్ని కలవాలంటే చాంతడంత క్యూ, అత్యవసరమైతే అంతే సంగతులు, ఇంకా ఆరంభం కాని ప్రధాన విభాగాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది నిజం, మనం ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. లేకపోతే పాత కొత్త కలయికి ఏకీకృత పింఛన్ అంటూ ఇప్పుడు ఆ జీపీఎస్ తరహాలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న యూపీఎస్ను గురించి పబ్లిక్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ప్రారంభించేశారు వీళ్ళు. లేకపోతే రైల్వే జోన్ అందని ద్రాక్ష అంటూ విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిశాలోని రాయగడికి డివిజన్, డిఆర్ఎం కార్యాలయ నిర్మాణానికి టెండర్, వాల్తే డివిజన్ రద్దు దిశగా అడుగులు అంటూ విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్ అందని ద్రాక్షలా ఉరుస్తుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ్ డివిజన్ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు. విశాఖ కేంద్రంగా
రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ముందు జోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తూర్పు కోస్తా జోన్ నుంచి వాల్తే డివిజన్ తప్పించి దక్షిణ కోస్తాలో కొన్ని డివిజన్లతో విశాఖ కేంద్రం కొత్త జోన్ పెడతామని ప్రకటించారు. 2021 బడ్జెట్లోనే జోన్ కార్యాలయ నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే జోనల్ కార్య నిర్మాణానికి అవసరమైన భూములు ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో అనేక మార్లు ఆరోపించారు. తాజాగా జోన్ సమస్యలు పరిష్కారం అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తానని ఇటీవల తెలిపారు. అయితే తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాయగఢ్ డివిజన్ కోసం రాయగఢ్లో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం సిబ్బంది క్వార్టర్లు సర్వీస్ భవనం నిర్మించడానికి శనివారం టెండర్లు ఆహ్వానించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా మోసం చేయటమే. ముందు ఇక్కడికి మార్చాలి అంటే అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి కదా వాళ్ళందరూ ఉండటానికి. అది ఏర్పాటు చేస్తంటే ముందు ఎక్కడ ఏర్పాటు చేశారు కానీ అక్కడ ఏర్పాటు చేయి అనేటటువంటి విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. రెండోది ఇక్కడ కూడా ఒక విచిత్రం ఏంటంటే తెలుగుదేశం హయాంలోనే అది ఓకే చేశారు. దానికి భూమి తెలుగుదేశం ఇచ్చింది, లీగల్ లిటిగేషన్స్లో ఉండటం వల్ల ఆగింది. దానికి బదులుగా జగన్ ఇచ్చినటువంటి చివరిలో అది కాస్త ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవం అదైతే అక్కడ కూడా వక్రీకరించి రాయడం అన్నటువంటిది సహజంగా ప్రతిదీ కూడా మంచి అంతా మావాడికి చెడంతా ఎదురోడికి అన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఆ మోసాల బారిన పడక తప్పదు, పడి అనుభవించక తప్పదు, దాన్ని అంగీకరించక తప్పదు, అమలు చేయక తప్పదు, నమ్మక తప్పదు. ఆ విధమైనటువంటి మీడియా ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నడుస్తూనే ఉంటుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.